పార్టీ పై అలకబోనిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అయితే ఆయన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీతో ఇబ్బందులుంటే తర్వాత చర్చించాలి అంటున్నారు మిగతా ఎంపీలు. ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజెప్పాలా, ఈ దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టా. విప్ ఇష్యూ చేసి కానీ కాకపోయినా వాళ్ళకున్న మెజార్టీ ముందర ఆ ప్రభుత్వాన్ని పడగొట్టలేము. నరేంద్ర మోడీ గారు హీ విల్ కంటిన్యూ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దట్స్ ఆల్. సో నేను పోయినంత మాత్రం వచ్చేటువంటి లాభం లేదు, నేను పోనంత మాత్రం వచ్చేటువంటి నష్టము లేదు. జేసీ రెడ్డి గారు ఆయన ఎందుకు రాలేకపోతున్నాడో ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఒక పార్టీలో ఎంపీగా గెలిచినప్పుడు ఒక విప్పు జారీ చేస్తే ఖచ్చితంగా హాజరై తీరాల. ఇది ఒక విప్పు జారీ చేయటం అంటే చాలా అవసరమైన సమయంలోనే విప్పు జారీ చేయడం జరుగుతుంది. దాన్ని ఆయన అర్థం చేసుకోవాలి. చాలా అనుభవం కలిగిన రాజకీయ నాయకుడైనా ఆయనకు ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియపరచడానికి వేరే మార్గాలు ఉన్నాయి. ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టి రాష్ట్ర ప్రజలు రాష్ట్రం కోసం ఇవాళ బీజేపీని నిలదీస్తూ ఉంటే ఈ సమయంలో వచ్చి ఆయన పార్లమెంట్లో పాల్గొవాలా, దాన్ని అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. ఆయన అనుభవం కలిగిన నాయకుడైన జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయన ధోరణి